పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో మట్టి మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయి. సింగరేణి నిర్వాసిత గ్రామాల్లో ఉపయోగించాల్సిన మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తూ లక్షల్లో జేబులు నింపుకుంటున్నారు. దీంతో సింగరేణి సంస్థ ఖజానాకు భారీగా గండి పడుతోంది. మట్టి తరలింపుపై ప్రశ్నిస్తే అధికారులకు లేని అభ్యంతరం మీకెందుకని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొంటున్నారు. అధికారుల కనిసన్నల్లోనే ఈ తతంగం జరుగుతోందని స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక గుడి, ఒక బడి, ఒక పేదవాడు వేసుకున్నటువంటి స్థలంలో ఇమ్మీడియట్లీ పెన్షన్ ఎత్తారు. కానీ ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఎస్టేట్ ఆఫీసర్లు ఏం చేస్తుండ్రు? అంటే వీళ్ళకి ఎంత ముడుపులు ముట్టినాయి? ఎస్టేట్ ఆఫీసర్కు, హరినాథ్కు కానీ ఇంకొకైనా కానీ ఎంత ముడుపులు ముట్టినాయి? వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి భూమిని, ఇక్కడ ఉన్నటువంటి మట్టిని ఎంత కమ్ముకుంటుండ్రు? ఒక పేదవాడు గుడి చేసుకుంటేనే ఎస్టేట్ ఆఫీసర్లు మొత్తం పెన్షన్ ఎత్తారు, ఎస్ఎన్పిసి దానికి వత్తా చలుకుతుంది, జిఎం దాన్ని ప్రోత్సహిస్తుండు. మరి ఇన్ని జరుగుతున్నటువంటి తరుణంలో ఇంత పెద్ద కుంభకోణానికి ఎన్ని కోట్ల రూపాయలకు లాలచ్చు పడ్డారో విజిలెన్స్ అధికారులు, ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వారికి నిజమైన మానవత్వం ఉంటే దీని మీద పూర్తిసారి విచారణ జరిపించాలి. అదేవిధంగా దళితులు వేసుకున్నటువంటి గుడిసెలకు అడ్డం తిరుగుతున్నటువంటి జిఎం జైపాల్ రెడ్డి, అదే ఎస్టేట్ డిపార్ట్మెంట్ మీద, అదే ఎస్ఎన్పిసి మీద ఖచ్చితమైన చర్య తీసుకోకపోతే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 24 అవర్స్లో జిఎం ఆఫీస్ ముట్టడి చేస్తామని